హాయ్ వ్యూవర్స్, ఈ వీక్ నామినేషన్స్లో ఉన్న కంటెస్టెంట్స్కి ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ ప్రకారం ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారో ఈ వీడియోలో చూసేద్దాం. అలాగే న్యూ మెగా చీఫ్ ఎవరో కూడా తెలుసుకుందాం. అయితే ఈ వీక్ ఓటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి గౌతమ్ వర్సెస్ నిఖిల్ అన్నట్టుగా ఓటింగ్ జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ అన్ని అన్అఫిషియల్ పోల్స్లో కూడా గౌతమే టాప్ 1 ప్లేస్లో ఉన్నాడు, నిఖిల్ అయితే 2nd ప్లేస్లో ఉన్నాడు. సో ఇదైతే కేవలం అన్అఫిషియల్ పోల్స్లో. ఇక యూట్యూబ్ పోల్స్లో చూసుకుంటే మాత్రం ఆల్మోస్ట్ అన్ని యూట్యూబ్ పోల్స్లో కూడా నిఖిలే టాప్ 1 ప్లేస్లో కనిపిస్తూ ఉన్నాడు. ఇక 3rd ప్లేస్లో అయితే ప్రేరణ ఉంది, 4th ప్లేస్లో యష్మి ఉంది, 5th ప్లేస్లో హరితేజ ఉండగా 6th ప్లేస్లో అయితే విష్ణు ఉంది, ఇక 7th ప్లేస్లో అయితే పృథ్వీ ఉన్నాడు. సో ఈ ముగ్గురుకి అయితే ఒకే ఓటింగ్ అయితే జరుగుతూ ఉంది. అంటే ఒకే పర్సంటేజ్ ఓటింగ్ ఉండడం వల్ల ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నట్టే కనిపిస్తూ ఉంది. అయితే మోస్ట్లీ హరితేజ సేఫ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. విష్ణు పృథ్వీ వీరిద్దరూ అయితే డేంజర్ జోన్లో ఉన్నారు. హౌస్లో ఆల్రెడీ న్యూ మెగా చీఫ్ టాస్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ టాస్క్ పేరు వచ్చి మూట ముఖ్యం. ఈ టాస్క్లో ఆల్రెడీ యష్మి అయితే 1st రౌండ్లోనే అవుట్ అయిపోయిందని తెలిసింది. ఇక నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఈ వీక్కి న్యూ మెగా చీఫ్ ప్రేరణ అని తెలిసింది. సో దీనిలో ఏమైనా చేంజెస్ ఉంటే మాత్రం తప్పకుండా మన ఛానల్లో అప్డేట్ అయితే వస్తుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.